ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇప్పుడు అమరావతిలో ఉంటుందా లేకపోతే కర్నూలుకు షిఫ్ట్ అవుతుందన్నపైన మరోసారి కూడా తెరపైకి వచ్చడం జరిగింది. కర్నూలుకు హైకోర్టును మార్చే అంశంపైన ఎంతవరకు వచ్చిందన్నపైన వైసీపీ ఎంపీలు కోటగిరి శ్రీధర్, అదేవిధంగా చింత అనురాధ ఇద్దరు కూడా ప్రశ్నలు అడిగిన ప్రశ్నకు కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లిఖితపూర్వకమైనటువంటి సమాధానం ఇవ్వడం జరిగింది. అయితే మాకు 2020 ఫిబ్రవరిలోనే ఈ ప్రతిపాదనలు వచ్చాయి, కానీ పూర్తి స్థాయిలో దీన్ని మార్చే అంశంపైన కూడా మాకు రాలేదని కూడా ఆయన పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. అంటే 2019 సంబంధించిన అంశం చూసినట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంకి వచ్చిన తర్వాత రాజధాని 3గా చేయాలనే లక్ష్యంగా ఆయన ఒక బిల్లును ప్రతిపాదించడం జరిగింది. అందులో ఒకటి అమరావతిలో అసెంబ్లీ, విశాఖపట్నంలో అడ్మినిస్ట్రేషన్ అంటే సెక్రటేరియట్, కర్నూలు ప్రాంతంలో హైకోర్టు పెట్టే లక్ష్యంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మనకు అందరికీ తెలిసింది, దానిపైన అనేకమైనటువంటి ఉద్యమాలు జరిగాయి, ఆ బిల్లును కూడా వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇక్కడ విషయం ఏంటంటే హైకోర్టు అన్నది ప్రస్తుతం అమరావతిలో కొలువు తీరింది, న్యాయ కార్యకలాపాలన్నీ కూడా సజావుగా సాగుతున్నాయి, కానీ కేంద్ర ప్రతిపాదన ఎంతవరకు వచ్చిందన్నటువంటి ప్రశ్నకు మరోసారి ఈ కర్నూలు ప్రాంతంలో హైకోర్టు తరలిస్తారా లేదా అన్నపైన కూడా క్లారిటీ వచ్చింది. అంటే కేంద్ర న్యాయశాఖ మంత్రి ఒకటే స్పష్టం చేయడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు వీరిరువురు కూడా కూర్చొని చర్చించిన తర్వాత ప్రతిపాదనలు కనుక మాకు పంపినట్లయితే మేము హైకోర్టును కర్నూలు పంపించడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఆ ప్రతిపాదన అన్నీ కూడా పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కానీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అకామిడేషన్ జడ్జిలకు కానీ ఇతర సంబంధించినటువంటి అనేక అంశాలను అక్కడ కనుక నిర్మించినట్లయితే తప్పనిసరిగా మేము పరిశీలిస్తామని కూడా లిఖితపూర్వకమైనటువంటి సమాధానంలో ఉంది. అయితే ఇప్పుడు హైకోర్టు అన్నది అమరావతి నుంచి పోతుందా లేకపోతే పోయి అక్కడ కర్నూలులో ఉంటుందా లేకపోతే అమరావతిలో కొనసాగుతుందన్న పైన కూడా సర్వత్ర చర్చ అయితే మళ్ళీ ప్రారంభమైంది. మూడు రాజధానుల అంశం బిల్లు లేనప్పుడు హైకోర్టును తరలించే అవకాశం ఉంటుందా ఉండదా, ముఖ్యమంత్రి తలుచుకుంటే అవసరంగా ఉంటే హైకోర్టును కర్నూలుకు పంపించే అవకాశాలు కూడా లేకపోలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే కర్నూలు ప్రాంతంలో హైకోర్టు పెట్టాలంటే పెద్ద విభజన అంటే బిల్లు అవసరం లేదు, మిగతా సంబంధించినటువంటి ఏది చేయాలంత అవసరం లేదు, కేవలం రాష్ట్ర ప్రభుత్వము మౌలిక సదుపాయాలు కల్పిస్తాము అని జడ్జీలు అంటే హైకోర్టు సంబంధించిన జడ్జీలు రాష్ట్ర ప్రభుత్వం వీరిరువురు కూర్చొని మాట్లాడితే ఈ సమస్య అన్నది పరిష్కారం అవుతుంది. ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ఉన్నటువంటి వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో మళ్ళీ హైకోర్టును కర్నూలు ప్రాంతంలో నిర్మించాలంటే ప్రభుత్వానికి తలకు మించిన భారం. సో ఈ ప్రతిపాదనలు ఉండొచ్చు, కానీ ఇప్పటికిప్పుడు హైకోర్టు అన్నది అమరావతి నుండి కర్నూలుకు పోయే అవకాశం లేదు అని కూడా కొంతమంది సెక్రటేరియట్ వర్గాలు చెప్తున్నాయి. ఏదైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం కర్నూలు ప్రాంతంలో అంటే ఈ యొక్క మూడు రాజధానుల ప్రస్తావన లేకుండానే మూడు రాజధానుల అంశాన్ని మళ్ళీ తెరపైకి వచ్చే విధంగా చేయకుండానే ఈ యొక్క హైకోర్టుని కర్నూలుకు పంపుతారా, పంపినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదని కూడా ఆడ ఎన్జిఓ నాయకులు చెప్తున్నట్టు మాట. ఏదైనప్పటికీ ప్రస్తుతం మాత్రం ఆర్థికమైన పరిస్థితి వచ్చే ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఇప్పటికిప్పుడు అమరావతి నుండి హైకోర్టు కర్నూలుకు పోయే అవకాశం లేదని కూడా స్పష్టమవుతుంది.